నమస్కారం సార్ శివ వెంకట్ సార్ ప్రీవియస్ వీడియోలో ఉగాది పచ్చడి గురించి చాలా నీట్గా చాలా బాగా చెప్పారు అయితే ఉగాది రోజున కొత్త సంవత్సరం కాబట్టి ఎటువంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి ఎటువంటి వస్తువులు మార్చుకోవాలి అండ్ ఇంట్లో ఏ విధంగా శుద్ధి చేసుకుంటే బాగుంటుంది అంటారు సార్ శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర గత వీడియోలో మనం ఉగాది పచ్చడి గురించి దాని యొక్క ఆరోగ్య ఉపయోగాల గురించి మనం తెలుసుకున్నాం ఇక్కడ మిగతా విధి విధానాల్లో వస్తే ఆ రోజు నూతన వస్త్రధారణం అంటే కొత్త బట్టలు వేసుకోవడం ఎందుకు చెట్లు ప్రకృతే కొత్తగా తయారవుతుంది అవును కాబట్టి మనము కూడా ఆ రోజు నూతన వస్త్రాలు అనేది తప్పనిసరిగా ఉంటుంది నెక్స్ట్ వాటితో పాటు మనం చూసుకుంటే పంచాంగ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు పంచాంగం అంటే ఏంటి దీన్ని కూడా చాలామంది ట్రాష్ అని కొట్టి పరిచే వాళ్ళు మంది ఉన్నారు అవును పంచాంగము అని అంటే ఐదు అంగములు కలిగినది ఏమిటి ఆ ఐదు అంగములు అనేది మనం చూసుకుంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం అంటే మనకు అది కంపల్సరిగా ఆ రోజు కాదు ఉగాది రోజు పంచాంగ శ్రవణం కాదు ప్రతిరోజు తెలుసుకోవాలని చెప్తుంది శాస్త్రం అంటే అది మూఢనమ్మకం అని కాదు యూ హ్యావ్ టు అప్డేట్ అసలు నువ్వు ఎక్కడున్నావు ఏ రోజు ఉన్నావు ఈరోజు వారం ఏంటి ఎప్పుడైతే మీరు వారం తెలుస్తుందో వారానికి అధిపతి అయిన గ్రహం తెలుస్తుంది దానికి సంబంధించిన ఫుడ్ తింటావు దానికి సంబంధించిన కలర్ డ్రెస్ వేసుకుంటావు దానికి సంబంధించిన పాజిటివ్ పాయింట్ తీసుకొని వెళ్తావు ఇలాగ అప్డేట్ ఉంటాం అప్డేట్ ఉండడానికి అది వచ్చేది కాబట్టి ఇకపోతే తిథులు తిది అని అంటే అక్కడ మనకు ఇక్కడ ఈ టైమ్స్ అని మనం చెప్పుకుంటాం దీన్నే ముహూర్తి దీన్ని చూసే ముహూర్తం అనేది డిసైడ్ చేస్తారు కాబట్టి ఆ రకంగా విధి ఇది కాబట్టి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వారాలు వారాలు మనకు ఏడు వారాలు తర్వాత మనకు నక్షత్రాలు తొమ్మిదైన కేతువులను షాడో ప్లానెట్స్గా తీసుకుంటాం అంటే కొంతమంది యురైనస్ ప్లూటోగా కన్సిడర్ చేస్తారు కానీ అవి షాడో ప్లానెట్స్గా తీసుకుంటాం మనకు ఎఫెక్ట్ చూపించగలిగే గ్రహాలు ఇక్కడికి ఎండ్ అయిపోతాయి ఏడు గ్రహాలు కాబట్టి ఆదివారము సూర్యుడు సోమవారము ఇక్కడ చంద్రుడు మంగళవారము భౌమ్యుడు లేదా మంగళుడు లేదా బుధుడు ఇక్కడ మంగళుడు మార్స్ అన్నట్టు బుధవారము బుధుడు గురువారము గురుడు శుక్రవారం శుక్రుడు వీనస్ శనివారం శాటన్ సో ఇవి సెవెన్ ప్లానెట్స్ ఈ ఏడు ప్లానెట్స్కుని బట్టి ఏడు అంటే ఒక్కొక్క రోజును పెట్టాం దాని అర్థం ఏంటి ఆ రోజు ఆ ప్లానెట్ లీడింగ్లో ఉంటుంది కాబట్టి మీరు చూసారో లేదో నెక్స్ట్ హోరా హవర్ అనేది కూడా ఆ టైంతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రేపు సోమవారం అంటే సోమవారం చంద్రహొరతో స్టార్ట్ అవుతుంది ఆ రకంగా హొర అనేది ఉంటుంది సో అది వారానికి సంబంధించింది ఇక నక్షత్రం నక్షత్రము అని అంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఈ అశ్వని భరణి ఇది పూర్వ మొత్తము మా ఈ నక్షత్రాలు కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నక్షత్రం అని అనేది ఇవ్వడంబడి జరిగింది కాబట్టి నక్షత్రం తర్వాత యోగము కరణము ఈ యోగము కరణము అవి తెలుసుకోవడం వల్ల ఆ రోజు మనం చేయవలసిన పనులు ఏంటి కొన్ని పనులు ఆ రోజు చేయకుండా ఉండే ఉంటాయి కొన్ని పనులు చేసేటివి ఉంటాయి ఎస్ కొన్ని అమావాస్య రోజు చేయని పనులు ఉంటాయి అవి ఆగిపోతాం కాబట్టి కొన్ని పౌర్ణమి రోజు చేసే పనులు ఉంటాయి అవి మనం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు తెలియడం అనేది అప్డేట్ అన్నట్టు ఎవరైనా ఇంటి నుంచి లేవంగానే ఫస్ట్ ఏం చూస్తారు డేట్ ఎంత టైం ఎంత అని చూస్తారా ఆ డేట్ టైమే ఇదే పంచాంగం అండి ఓకే డైట్ టైం చూస్తున్నారనంటే అదే పంచాంగం దాని పేరు మారుస్తే కొంచెం అలా అనిపిస్తుంది తప్ప మీరు అప్డేట్గా ఉంటారు ఈరోజు డేట్ ఏంటి ఈరోజు చేయవలసిన పనులు ఏంటి టకటక మీరు టైం టేబుల్ వేసుకుంటారా లేదా ఆ టైం టేబులే ఈ పంచాంగము కాబట్టి ఈ పంచాంగంలో ఉండేది తిది వారం నక్షత్రం యోగం కరణం ఇవి మనం చూసుకుంటూ వాటి ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటూ వెళ్ళాలి పంచాంగ శ్రవణం అంటే ఏంటి అని అంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సంవత్సరము అంటే శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనకు వా అక్కడ అయ్యవారు చదువుతుంటే మనం వింటాం అది పంచాంగ శ్రవణం మీరు చూసారో లేదో ప్రతి గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్న అన్నింటిలో ఇది జరుగుతుంది ముఖ్యమంత్రులతో సహా మినిస్టర్లు సార్ కూర్చొని వింటారు మన సంప్రదాయం అది వి కాంట్ అవాయిడ్ ఇట్ సంప్రదాయం అవును ఎందుకు అంటే దీంతో ఉపయోగం ఏంటంటే అంటే ఎస్పెషల్లీ మన కంట్రీ వచ్చేసి బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ కంట్రీ ఇప్పటికీ ఎప్పటికైనా కూడా అవును అగ్రికల్చర్ పంట బాగా పండుతూనే వాడు బట్టలు కొనడానికి బిజినెస్ జరుగుతుంది తర్వాత నాలుగు డబ్బులు కొంటే రియల్ ఎస్టేట్ జరుగుతుంది బయట తినడానికి ఫుడ్ వ్యాపారాలు జరుగుతాయి తప్ప అక్కడ రైతు కానీ బాధపడ్డా ఏ వ్యాపారాలు మోసుకొని కూర్చుంటుంది మనుషులు సార్ ఫస్ట్ కాబట్టి ప్లస్ ఫుడ్ కూడా రాదు రైతులు పండిస్తేనే కదా నాలుగు వేలు నోట్లకి వెళ్తాయి కాబట్టి రైతులకు ఏ ఏ పంటలు వేసుకోవడానికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నేను చెప్పాను కదా కలర్స్ వాటి బట్టి ఆ రకంగా ఈ గ్రహం అనుకూలంగా వచ్చిందంటే ఎప్పుడు వాటికి సంబంధించిన మనం వేసుకోవడం వేటికి రేట్లు ఎక్కువ వస్తాయి ఈ సంవత్సరము అవి మినుముల కందుల పసుపు మనం వేసే పంటలను బట్టి కాబట్టి ఈ రకంగా అవి సుగంధ ద్రవ్యాల లేకపోతే మసాలా దినుసుల అవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది దాంతో ఏమవుతుందంటే ఒక దిక్సూచి ఉంటుంది ఇప్పుడంటే వాతావరణం వచ్చింది తర్వాత వ్యవసాయ శాఖ వచ్చింది కానీ ఒకప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు పంచాంగంలో చెప్పేవాళ్ళు అయ్యా ఈ పంట వేసుకోవాలి ఈసారి దీనికి పత్తికి రేట్ వస్తుంది ఈసారి వరికి రేట్ వస్తుంది ఈసారి జొన్నలకు రేట్ వస్తుంది అని చెప్పేసుకుంది కాబట్టి అవి ఒకటి తర్వాత వీటితో ఏంటి భయపడిపోవడం కాదు ఆల్టర్నేటివ్ చూసుకోవడం ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది అని చెప్పారనుకోండి కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా వర్షం ఎక్కువ ఉన్న నీరు ఎక్కువ ఉన్న పంటలు వేసుకుంటాడా వేసుకోవడం వరి గోధుమ చెరక వేసుకున్నాడు అనుకోండి సగంలో ఎండ పెట్టుకొని నష్టపడతాడు కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి వర్ కొద్ది వర్షపాతం ఉన్న పండే ఇక్కి సాడ్ పంటలు అంటారు వాటిని అని అంటే డ్రాట్ ఇది జొన్న తర్వాత ఈ సామలు అరకలు ఊదలని చిరుధాన్యాలు ఉన్నాయి కదా అవి రెండు పం రెండు సార్లు నీరు బారిన పండిపోతాయి ఆ రకంగా వేసుకోవచ్చు ఈ రకంగా మనము జాగ్రత్త పడడానికి ఆ పంచాంగం ఉంటుంది తప్ప బుల్షీట్ అని కొట్టిపడే కాదు ఇది కంపల్సరిగా ఉండాలి కాబట్టి రైతు మీదనే ఆధారపడి ఉంది దేశం అవును కాబట్టి దానికి అనుగుణంగా గవర్నమెంట్ కూడా ప్లానింగ్స్ వేసుకోవాలి వాటికి కావాల్సిన ప్రొసీడింగ్స్ కానీ విత్తన సేకరణ కానీ ఇవన్నీ చూసుకోవడానికి ముందు ఒక ప్లానింగ్ అండి పంచాంగం అంటే ఒక సంవత్సరానికి తగిన ప్లానింగ్ సో ఇది పంచాంగ శ్రవణం అనేది ఒక ఆచారంగా వస్తుంది మనం ఇంకా అదృష్టవంతులం దీన్ని కూడా సెక్యులరిజం అని చెప్పేసి దీన్ని కూడా ఇంకా పక్కకు పెట్టాలి కాబట్టి స్టిల్ ఇంకా మనము ఇంకా సనాతన ధర్మం బతికే ఉందని అనిపిస్తుంది సో ఇది పంచాంగ శ్రవణం నెక్స్ట్ మనము ఈ రోజు ఉగాది రోజుకు ఆ రోజు కానీ ముందు రోజు కానీ తెచ్చిపెట్టుకుంటే ఏ వస్తువులు తెచ్చుకుంటే ఆ ఉగాది మనకు ఆ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అనేది చూసుకుంటే పాజిటివ్ వైబ్స్ వచ్చే వస్తువులు అందులో ఉంటాయి ఫస్ట్ వచ్చేస్తే శంఖం అది కూడా దక్షిణావర్తి శంఖం కాబట్టి శంఖానాదము ప్రతి ఇంట్లో చేయాలి యాక్చువల్గా అయితే ఉదయం సాయంత్రం ఆ శంఖానాదంతో బ్యాక్టీరియా వైరస్లు నశిస్తాయని సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చెప్పింది కాబట్టి శంఖానాదము ఆరోగ్యకరము ప్లస్ ఆడ నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుంది కాబట్టి దక్షిణావర్తి శంఖము మనం తీసుకొని రావడం ఒకవేళ ఆల్రెడీ ఉందనుకో దాన్ని శుద్ధి చేసుకోవడం శుద్ధి చేయడానికి మళ్ళీ మనం పసుపు నీళ్ళతో చేసుకోవాలి ఓకే ఓకే పాతది దున్నట్టయితే శుద్ధి చేయడం ఆ రోజు అంటే మళ్ళీ ఫ్రెష్గా దాన్ని రీఛార్జ్ చేసి పెట్టుకోవడం అన్నట్టు నెక్స్ట్ ఏకాక్షి నారికేళం ఇవి రెండు తెచ్చుకోవాలి జంట ఏకాక్షి నారికేళం అంటే ఎంత ఉంటుంది మనకు పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది కాబట్టి ఒకటే కన్ను ఉంటుంది మామూలుగా అయితే టెంకాయక మీరు ఓపెన్ చేసి చూస్తే మూడు కళ్ళు ఉంటాయి అవును దానికి ఒకటే కన్ను ఉంటుంది దాన్ని ఏకాక్షి నారికేళం అంటారు ఓకే ఇది మనకు డబ్బును ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది దాన్ని తీసుకొచ్చి దేవుని గదిలో కానీ తర్వాత డబ్బులు ఉన్నటువంటి మన అల్మారాలు కానీ క్యాష్ బాక్సులు కానీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే వెండి కొనడం లక్ష్మీ గణపతి విగ్రహాలు వెండి కాబట్టి వెండి విగ్రహాలు కొనలేని స్తోమత లేని వాళ్ళు కనీసం ఫోటో అయినా కొనుక్కొని రావడం అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే వాటిలో లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతిని విడదీరానటువంటి పేరు ఇవి రెండు ఓకే ఎందుకనంటే డబ్బు వచ్చాక ఆటంకాలు తొలగించిన తర్వాతనే డబ్బు వస్తుంది ఆ ఆటంకాలు తొలగించేవాడు వినాయకుడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆ రకంగా డబ్బు వచ్చిన తర్వాత కూడా దాన్ని రెట్టింపు చేసుకోవాలన్నా దాన్ని మనం పట్టుకొని పెట్టుకోవాలనుకున్నా దానికి కూడా మళ్ళీ మనకు వినాయకుని అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొటెక్షన్కు తర్వాత అబ్స్టకల్స్ లేకుండా స్ట్రైట్ జర్నీకి సాఫీ జర్నీకి చాలా ముఖ్యం ఉంటుంది కాబట్టి వెండి విగ్రహాలు తీసుకొని రావడం అనేది పరిపాటి లేదు ఆల్రెడీ ఉన్నాయా మళ్ళీ మనం శుద్ధి చేసుకోవడం వాటిని కాబట్టి ఇదొకటి నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీచక్రం గుర్తుపెట్టుకోండి శ్రీచక్రానికి ఉపాసన ఉండాలి వాటికి విధి విధానాలు ఉండాలి కాబట్టి అవి మీరు అన్నీ చేయగలిగితేనే మీరు తెచ్చిపెట్టుకోండి లేకపోతే శ్రీచక్రాన్ని కొని దగ్గరలో ఉన్న టెంపుల్కి ఇవ్వండి అక్కడ వాళ్ళు అన్నీ చేస్తారు అలా చేసినా కూడా మీకు దాని ఎనర్జీ లెవెల్స్ వస్తాయి లేదు మేము చేసుకోగలుగుతాము ఆ విధి విధానాలన్నీ పాటించగలుగుతాము శౌచము అని అంటే అప్పుడు మాత్రం మీరు తెచ్చుకోవచ్చు శ్రీచక్రం అది లేకుండా ఫోటో అయినా తెచ్చిపెట్టుకోవచ్చు కాబట్టి ఇది రెండు ఆరోది లాస్ట్ తీసుకుంటే గోమతి చక్రాలు గోమతి చక్రాల్లో శ్రీ లక్ష్మి ఆవాసం ఉంటుంది కాబట్టి ఈ రకంగా చాలా వరకు వస్తువులు ఉంటాయి ఇందులో మనం చెప్పుకున్నవి కొన్ని ఎస్ ఆ రోజు తీసుకొని వచ్చేది కాబట్టి ఇలా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులు మనం తీసుకొని వస్తే మళ్ళీ ఆ సంవత్సరం అంతా లక్కీగా చేసుకొని నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ మనం రెడీ అవుతాము అలాగే మీ అందరి కోరికలు మీ అందరి విషెస్ కానీ మీ అందరి అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యాగంటి ఉమామేశ్వరుడు ఏడుకొండల వాడు అందరి విశేషం సక్సెస్ చేసి నెక్స్ట్ ఉదాయకు ఉగాది కల్లా మీ డబ్బు కోటిని వంద కోట్లు చేస్తారని ఆశిస్తూ ఓం నేను మీ డాక్టర్ బివీఎస్ఏ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది వాస్తు ఆర్థికంగా అండ్ వ్యాపారహిత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతోమంది మీ డైరెక్ట్ మీ అపాయింట్మెంట్ కావాలి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ మీతో షేర్ చేసుకుని ఒక సరైన సొల్యూషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ అండ్ మీరు ఎవ్రీ మంత్ మనిషూత్ర క్లాసెస్ కంటెంట్ చేస్తూ ఉంటారు సో ఈ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలి అండ్ మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చుంటారు సర్వ్ ఆల్ వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు ఇల్లు కానీ ఫ్యాక్టరీలు కానీ అలాగే వ్యాపార స్థలాలు కానీ చూపించుకోవాలనుకున్న వాళ్ళు కింద కనపన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఖండాంతరాలు ఉన్నవాళ్ళు అంటే ఓవర్సీస్ ఉన్నవాళ్ళు లొకేషను ప్లాను ఇంటి వీడియో ప్లాన్ లేకపోతే పొడవు వెడల్పులు చూసుకుని ఏ రూమ్లో బాత్రూంలో ఏవైపు వస్తున్నాయి కిచెన్ ఎక్కడుంది బెడ్రూమ్లో మీరు తల ఎటు పెట్టి పడుకుంటున్నారు మీకు మెయిన్ డోర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు చెప్తే వాటిని మనము ఇక్కడ రిపోర్ట్ చేసి చెప్పడం వాటికి కావాల్సిన మార్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఖర్చు లేకుండా మార్చుకోవాలనుకున్న వాళ్ళు వేదిక మహావస్తువును సంప్రదించవచ్చు కాబట్టి మొత్తానికి పడగొట్టి కొత్తది కట్టండి అని చెప్పడం చాలా ఈజీ కానీ ఉన్నదాన్ని మనము ఖర్చు తక్కువగా మనకు వేదిక మహావస్తువుకు అనుకూలంగా మార్చుకోవడంలోనే గొప్పతనం ఉంది అలాగే మనీ సూత్ర క్లాసెస్ మనం ఇక్కడ మా ఇక్కడ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు తిరుపతిలో ఆఫ్లైన్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయి ఆ క్లాసెస్ జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద గణపన నంబర్లకు కాల్ చేయండి తిరుపతి క్లాస్లో స్పెషల్గా ఇక్కడ మనకు ఒక బిజినెస్ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫ్రీ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలను వాడుకుని వాళ్ళు నెలకు యాభై వేలు సంపాదించుకునేలా మనము ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఈ క్లాస్లో నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చాట్ అండ్ వరా చాట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి బుక్లెట్ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెంత ఆలస్యం కింద గణపన నంబర్లకు వెంటనే కాల్ చేసి ఇక్కడ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు తిరుపతి క్లాస్కు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు శివ కొంతమంది విదేశాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు వాస్తు చూపించుకోవాలి అని అంటే ఏ విధంగా చూపించుకోవచ్చుంటారు సార్ ఇందాక మనం చెప్పుకున్నాం వెంకట్ గారు అక్కడ వాళ్ళు ఒక లొకేషన్ మనం పెట్టినట్లయితే ఆ లొకేషన్తో మనం ఎన్ని డిగ్రీలు తిరిగిందనేది తెలుస్తుంది కాబట్టి ఎక్కడ ఉన్న భూమి మీద అది అయస్కాంత శక్తికి లోబడే ఉంటుంది అవును కాబట్టి అక్కడ లొకేషన్తో చూసుకున్నట్లయితే మనము అక్కడ డిగ్రీస్ చూసుకోవచ్చు తర్వాత వాళ్ళు ప్లాన్ కానీ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు కొలతలు కానీ వాళ్ళు వీడియో కానీ ఇంటిది పెట్టినట్లయితే వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సదానందం నేను సిరిసిల్ల నుంచి వచ్చిన నేను చేనేత కార్మికుడిని పవర్లూమ్ వర్కర్ అయితే నేను సారీ సారీశ్వరమణ సారీ ఎన్నో వీడియోలు చూశాను చూసిన తర్వాత నేను కూడా ఏమో చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చే జరిగింది ఇక సారీ క్లాసు విన్న తర్వాత కొంచెం నాకు కొంచెం బెటర్ ఫీల్ అయింది ఆ తర్వాత నేను చేయగలను అనే నాకు అనిపిస్తుంది ఇక ఇంకా ముందు మళ్ళీ ఇంకా క్లాస్ అటెండ్ అవుతాను తప్పకుండా నా పేరు నీరజ నేను రాజన్న సిరిసిల్లా నుండి వచ్చాను ఇక్కడికి నా భర్త తీసుకొచ్చాడు బిజినెస్ చేయాలనే దాంతో సార్ మాకు అన్ని వాస్తు గురించి చెప్పాడు అలాగే ఇలా గోల్ చేరుకోవాలి ఇలా అప్పులు తీర్చాలి ఫైవ్ ఇయర్స్లో ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి ఇలాంటివన్నీ సార్ బాగా చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక ముందు నేను వీళ్ళతో బిజినెస్ చేయాలనుకుంటున్నాను బిఎంఏటిక్ వాళ్ళతోటి ముందు ముందు కూడా నేను బిజినెస్ చేస్తాను చాలా హ్యాపీగా గడుపుతాను థ్యాంక్ యూ